నేను ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు కూడా కలిశాను దేవారంలో. నాకు చాలా మంది అన్నారు అలాగా నువ్వు పవన్ కళ్యాణ్ పార్టీలో లేచిపో, నువ్వు మన మా కులమోడు మన కులమోడువి బయట కులమోడికి సపోర్ట్ చేయటం ఏంటి అని అన్నారు. నేను ప్రతి బర్త్డేకి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజుకి ప్రతి బర్త్డేకి నేను మా బ్యాడ్ లో కటౌట్ కట్టేస్తాను, కేక్ కట్ చేస్తాను. తాడేపిల్లు కూడా అన్ని రోడ్డు మీద ఎంత అయితే కంపార్ట్మెంట్ లో పడుకున్నారో అంతమందికి భోజనాలు కూడా పెట్టేస్తాను నా సొంత డబ్బులతో. ఇదే మాట నా నా అనుకున్న వాళ్ళు చెప్తే నా అనుకున్న వాళ్ళు ఒకటే మాట అన్నారు, ఆయన పాపాయన నీ కులం కాదు, నీ కులం నీ కులమే కాదు, అసలు నువ్వు ఎస్సీవి, నీకు సంబంధం ఏంటి, నువ్వు చేయడానికి అసలు హక్కు ఏంటి, నీకేం చేశాడు, పవన్ కళ్యాణ్ గారికి కలిసావు కదా ఏమన్నా 4-5 లక్షలు ఇచ్చారా అని అన్నారు. కానీ నేను అందరికి ఒకటే చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ అనగా అన్న గారి మాట ఒకటి నేను ఒకటి మనసులో పెట్టుకున్నాను. పవన్ కళ్యాణ్ తప్పు చేసినా తలకే తీసేసిన చట్టం అన్నారు, ఆ మాటకి నేను ఇప్పటికి తలచుకుని ఆయన్ని ఎవరైతే వ్యతిరేకిస్తారో అందరికీ చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ అనే ఒక్క వ్యక్తి ఒక కోపకి ఒక ఎస్సీకి ఒక మాదికి ఒక మాలకి వీళ్ళెవరికి క్యాస్ట్ పరంగా అయితే కాదు, అందరికీ న్యాయం చేద్దామని జనసేన పార్టీ అనేది వచ్చింది. జనసేన పార్టీని మనం అందరం కట్టగలిసి బలపరిచే ఆయన సీఎం చేయగలం. మనం అనుకున్న సిద్ధాంతాలను ఆయన అనుకున్న మనం అనుకున్న పేదరిక కష్టాలను తీర్చడానికి ఆయన ఒక నాటి స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను. జై జనసేన.